हाई व्यूअर्स, वेलकम टू रूट मैथ्स अकाडमी। मन ఛానల్ ఇంటర్మీడియట్ అండ్ పాలిటెక్నిక్ కి సంబంధించిన మ్యాథమెటిక్స్ వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేశాను। సో ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। ఇప్పుడు మనకి ఇంతకు ముందు థర్డ్ వీడియోలో 28th క్వశ్చన్ వరకు కంప్లీట్ అయిపోయింది। ఇంకా నెక్స్ట్ ఇంకొక 3 పార్ట్స్ ఉన్నాయన్నమాట। సో 29 నుంచి ఇక్కడ మనం చూసుకుందాం। ట్రయాంగిల్ ABC ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ PQR అండ్ AB/PQ ఈజ్ ఈక్వల్ టు BC/QR ఈజ్ ఈక్వల్ టు AC/PR ఈజ్ ఈక్వల్ టు K देन के वालू इज डैश एपड़ना टू फिगर्स मन की सिमिलर इकड़ मन की एबीसी अने ट्रायंगल इधी मन की एबीसी अने ट्रायंगल अलग इंकोट पीक्यूआर इंकोक ट्रायंगल ओके पीक्यूआर अच्छे सिमिलर एबीसी पीक्यूआर दीन वीट रेशियो मन सिमिलर अंटे वीट रेशियोस अनेक्वल आ रेशियोस ईक्वल रेशियोस अने की के अच्छे ओके ना वीट रेशियोस फॉर एग्जांपल इधर टू उन्दी इधर वन उन्दचु लेकिन इधर वन उन्दी इधर टू उन्दचु कानी मूड मात्रम इक्वल उन्दाली इधर वन बाय टू उन्टे इधर वन बाय टू उन्दाली इधर वन बाय टू उन्दाली अंटे मानो ये मूड इट वैल्यू वन बाय टू अंजे पच्चु अंटे के अने दे वन बाय टू अन्मट अंटे अट्ला मन की मूड इट रेशियो अयिते मन की सेम उंटदी आ वाल्यू मन के अनुकुन्नट्लयिते आ के वाल्यू एंत अनि अंटुन्नाडु के वाल्यू एप्पुडु जीरो अव्वदु ओके ना के वाल्यू अने एपू जीरो अवदे जीरो रेशियो कीरो अंटे मन को पाइंट को अने सिमिलर ट्रायंगल अनल जीरो अवद्दु अलागे मन की नेगेटिव लेंथ मन की नेगेटिव अंत कदा लेंथ मन एपू नेगेटिव सो ई प्रॉब्लम की मन की टू ऑप्शन्स करेक्टे एक्चुअल आंसर के इज ग्रेटर दैन जीरो के इज ग्रेटर दैन जीरो अने इवे इच्छे मन की करेक्ट आंसर। नेक्स्ट 30 చూసుకున్నట్లయితే ఏ లైన్ విచ్ ఇంటర్సెప్ట్స్ ద గివెన్ సర్కిల్ ఎట్ టూ డిస్టింక్ట్ పాయింట్స్ ఒక సర్కిల్ ని ఒక లైన్ అనేది ఓకేనా ఒక సర్కిల్ ని ఒక లైన్ అనేది టూ డిస్టింక్ట్ పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ అయ్యింది। ఇది ఒక లైన్ అని మనం తీసుకున్నట్లయితే లైన్ అన్నాడు లైన్ సెగ్మెంట్ అన్నాడు అనుకోండి ఇట్లా ఒక లైన్ సెగ్మెంట్ అనేది టూ డిస్టింక్ట్ పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ అయినట్లయితే దాన్ని మనం కార్డ్ అంటాం। లైన్ అంటే ఇది మొత్తం ఇట్లా ఎక్స్టెండ్ అయిపోయి ఉంటది అంతే కదా। ఒక లైన్ అనేది సర్కిల్ ని టూ డిస్టింక్ట్ పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ అయినట్లయితే అప్పుడు మనం దాని ఏమంటామంటే సీకెంట్ అంటాం। ఒకవేళ మనకి ఒకటే పాయింట్ దగ్గర టచ్ అయింది అనుకోండి అప్పుడు మనం దాన్ని టాంజెంట్ అంటాం। ఒక లైన్ అనేది సర్కిల్ ని ఒకటే పాయింట్ దగ్గర టచ్ అయితే దాన్ని టాంజెంట్ అంటాం। అదే టు డిఫరెంట్ పాయింట్స్ దగ్గర కోయిన్సైడ్ అంటే టు డిఫరెంట్ పాయింట్స్ దగ్గర మనకి ఇంటర్సెప్ట్ అయితే దాన్ని మనం సీకెంట్ అంటాం। సో టు డిఫరెంట్ పాయింట్స్ దగ్గర ఇంటర్సెప్ట్ అయ్యింది అని అన్నాడు కాబట్టి దాన్ని మనం సీకెంట్ అంటాం। తెలుగులో దీన్నే మనం జా అంటాం। ఓకేనా ఒక వృత్తాన్ని ఒక సరళ రేఖ రెండు వేరువేరు బిందువుల వద్ద డి కొట్టిందని అనుకోండి దాన్ని మనం ఏమంటాం అంటే జా అని అంటాం। దాన్నే మనం ఇంగ్లీష్ లో సీకెంట్ అంటాం। క్వశ్చన్ నెంబర్ 31 గనుక చూసుకున్నట్లయితే మనకి యాంగిల్ ఇన్ ఏ మేజర్ సెగ్మెంట్ ఇస్ డాష్ అని చెప్పేసి అడిగాడు। యాంగిల్ ఇన్ ఏ మేజర్ సెగ్మెంట్ దేనికి సంబంధించింది అంటే సర్కిల్ కి సంబంధించింది అంతే కదా। సర్కిల్ లోనే కదా మనకి మేజర్ సెగ్మెంట్ మైనర్ సెగ్మెంట్ మేజర్ ఆర్క్ మైనర్ ఆర్క్ అలాంటి మనకు ఉండేది మేజర్ సెక్టార్ మైనర్ సెక్టార్ ఇవన్నీ మనకు సర్కిల్ లోనే ఉంటాయి। అవి ఎప్పుడు అంటే ఒక టూ డిఫరెంట్ పాయింట్స్ తీసుకొని ఆ టూ డిఫరెంట్ పాయింట్స్ ని గనక మనం జాయిన్ చేసినట్లయితే దానిలో దీన్ని మనం మేజర్ సెగ్మెంట్ అంటాం అలాగే ఈ చిన్న దాన్ని మనం మైనర్ సెగ్మెంట్ అంటాం అంతే కదా। చిన్నోళ్ళు మైనర్ పెద్దోళ్ళు మేజర్ సో ఇది మేజర్ సెగ్మెంట్ ఇది మనకి మైనర్ సెగ్మెంట్ దీన్ని మనం మేజర్ ఆర్క్ అంటాం దీన్ని మనం మైనర్ ఆర్క్ అంటాం ఓకేనా। మనకి సెగ్మెంట్ల గురించి అడుగుతున్నాడు కాబట్టి ఇది మనకి మేజర్ సెగ్మెంట్ ఈ మేజర్ సెగ్మెంట్ లో వచ్చేసి మనకి యాంగిల్ అనేది ఏ యాంగిల్ ఉంటది అని చెప్పేసి అంటున్నాడు। అబ్డ్యూస్ యాంగిల్ అక్యూట్ యాంగిల్ రైట్ యాంగిల్ నన్న పై వేది కావా లేకపోతే లంబ కోణమా అల్ప కోణమా అధిక కోణమా అని చెప్పేసి మనల్ని అడుగుతున్నాడు। సో ఇప్పుడు మనకి ఈ మేజర్ సెగ్మెంట్ లో ఏదైనా ఒక పాయింట్ తీసుకొని అక్కడ మనం యాంగిల్ చెక్ చేయాలి। సో ఈ మేజర్ దానిలో అంటే మనం ఇట్లా జాయిన్ చేసినట్టయితే ఇక్కడ మనకి యాంగిల్ ఎంత అవుతుందో చూడండి। ఇది మనకి అబ్డ్యూస్ యాంగిల్ అంటే 90 డిగ్రీస్ కంటే ఎక్కువ అక్యూట్ యాంగిల్ అంటే 90 డిగ్రీస్ కంటే తక్కువ రైట్ యాంగిల్ అంటే మనకి 90 డిగ్రీస్ అన్నమాట। సో ఇది మనకి 90 డిగ్రీస్ కంటే తక్కువ ఉంటుందా ఎక్కువ ఉంటుందా లేకపోతే ఈక్వల్ టు 90 డిగ్రీస్ ఉంటుందా ఆలోచించండి। ఇది మనకి 90 డిగ్రీస్ కంటే తక్కువ ఉంటుంది। ఇంకో పాయింట్ చూసుకుందాం ఇక్కడ ఇంకొక పాయింట్ అనుకుందాం దాని దగ్గర చెక్ చేసినా కూడా మనకి ఖచ్చితంగా అది 90 డిగ్రీస్ కంటే తక్కువనే ఉంటుంది దాన్నే మనం అల్ప కోణం అంటాం ఇంగ్లీష్ లో అక్యూట్ యాంగిల్ అని చెప్పేసి మనం అంటాం। ఒకవేళ మనకి మైనర్ సెగ్మెంట్ లో అడిగినట్టయితే మనం అబ్డ్యూస్ అని పెడతాం మనకి మేజర్ సెగ్మెంట్ అన్నాడు కాబట్టి మనకి అక్యూట్ యాంగిల్ ఇస్ ద రైట్ ఆన్సర్। ద రేషియో ఆఫ్ కరస్పాండింగ్ సైడ్స్ ఆఫ్ టూ సిమిలర్ ట్రయాంగిల్స్ ఈజ్ 5:3 టూ ట్రయాంగిల్స్ ఉన్నాయంట ఓకేనా 5:3 అన్నాడంటే ఒకటేమో పెద్ద ట్రయాంగిల్ అన్నమాట ఇంకొకటి చిన్న ట్రయాంగిల్ అన్నమాట దీనికి ఇవన్నీ 5 లు ఉన్నాయి అనుకోండి ఒకవేళ
దీనికైతే ఇవన్నీ 3 లు ఉంటాయి అన్నమాట అంతే కదా 5:3 అయితే ఇప్పుడు మనకి దీన్ రేషియో ఆఫ్ ఏరియాస్ అడుగుతున్నాడు మనకి సైడ్స్ యొక్క రేషియో అనేది 5:3 అని ఇచ్చాడు ఏరియా యొక్క రేషియో అనేది మనల్ని అడుగుతున్నాడు దీనికి మీకు ఒక నేను సింపుల్ షార్ట్ కట్ చెప్తా గుర్తు పెట్టుకోండి సైడ్స్ యొక్క రేషియో ఇచ్చి ఏరియాస్ యొక్క రేషియో గాని వాల్యూమ్స్ యొక్క రేషియో గాని మనల్ని అడిగాడు అనుకోండి సైడ్స్ అంటే మనకి 1 డైమెన్షనల్ అదే మనకి ఏరియాస్ అంటే మనకి ఏమైతుందంటే 2 డైమెన్షనల్ అవుద్ది వాల్యూమ్స్ అంటే మనకి 3 డైమెన్షనల్ లాగా మైండ్ లో ఫిక్స్ చేసుకోండి ఇప్పుడు మనకి ఇది మనకి 1 డైమెన్షనల్ సైడ్స్ ఇచ్చాడు ఓకేనా దీని సైడ్ 5 దీని సైడ్ 3 ఓకేనా సైడ్స్ అనేవి మనకి రెండింటికి సంబంధించిన సైడ్స్ అనేవి మనకి ఇచ్చాడు అది 5:3 రేషియోలో ఉన్నాయని చెప్పాడు సైడ్స్ మనకి 5:3 రేషియోలో ఉన్నాయి అయితే ఏరియాస్ ఏ రేషియోలో ఉంటాయంటే వాటికి స్క్వేర్ ఎందుకంటే అది మనకి 2 డైమెన్షనల్ కాబట్టి వీటికి స్క్వేర్స్ ఒకవేళ మనకి దీనికైతే వాల్యూమ్ ఉండదు కానీ ఒకవేళ మనకి ఏదైనా ఇలాంటి సైడ్స్ ఇచ్చి మనకి 3 డైమెన్షన్ లో ఉన్నప్పుడు సైడ్స్ ఇచ్చి వాల్యూమ్ అనేది మనకు అడిగాడు అనుకోండి అప్పుడు మనం క్యూబ్స్ చేయాలన్నమాట ఇప్పుడు మనకి ఏరియాస్ అడిగాడు కాబట్టి స్క్వేర్స్ 5² అంటే 25:3² అంటే 9 ఇది ఒక షార్ట్ కటే అంతేనా ఇప్పుడు మనకి ఏంటి దీని యొక్క ఏరియాస్ కి ఉండే రేషియో అడిగాడు కాబట్టి 25:9 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 33 ఫ్రమ్ ద ఫిగర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డాష్ అని చెప్పేసి అడుగుతున్నాడు అంటే మనకి ఈ లెంత్ అంటే డీసీ యొక్క లెంత్ ఎంత అని చెప్పేసి మనల్ని అడుగుతున్నాడు దానికి ఇక్కడ మనకి ఆప్షన్స్ ఇచ్చాడు క్వశ్చన్ లో చూసుకున్నట్టయితే మనకి దీనిలో ఇక్కడ ఒకటి పెద్ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది మనకు ఒకటి కనిపిస్తుంది ఇక్కడ అంటే రైట్ యాంగిల్ ఎట్ ఏ అలాగే ఇక్కడ మనకి ఇంకొక రైట్ యాంగిల్ కనిపిస్తుంది రైట్ యాంగిల్ ఎట్ డి ఇటు కూడా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది రైట్ యాంగిల్ ఎట్ డి అనమాట ఓకేనా ఇప్పుడు మనకి దీనిలో ఓవరాల్ గా అయితే 3 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ కనిపిస్తున్నాయి దానిలో మనకి ఎక్స్ అనేది కావాలి అని అంటే దీనికి యాక్చువల్ గా ఏదైనా షార్ట్ కట్ అయితే మనకి ఏం లేదు దీనికి ఎలా చేయాలంటే మనకి ఇక్కడ ఎక్స్ అనేది కావాలంటే ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో ఎక్స్ అనేది కావాలంటే ఫస్ట్ మనకి ఇది తెలియాలి ఓకేనా ఎక్స్ అనేది కావాలంటే మనకు ఇది తెలియాలి అయితే ఇది మనకి కావాలంటే మనకి ఇది ఉంది ఇది కావాలంటే ఇది తెలియాలి మళ్ళీ మనకు అర్థమవుతుందా ఎక్స్ కావాలంటే మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో ఈ సైడ్ కావాలంటే ఈ సైడ్ తెలిస్తే ఈ సైడ్ రప్పించవచ్చు అయితే మనం దీని పక్కకు పెడితే ఈ సైడ్ ఇప్పుడు మనకు కావాలి కాబట్టి ఈ సైడ్ కావాలంటే ఇది తెలియాలి మనకి సో ఫస్ట్ మనం ఇది తెలుసుకుందాం ఇది తెలుసుకున్నాక ఇది తెలుసుకున్నాక తర్వాత ఇది తెలుసుకుందాం సో ఫస్ట్ మనకి ఇది తెలుసుకోవాలంటే ఇక్కడ మనకు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది పెద్దగా ఓకేనా ఎట్లుంది అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ చూడండి ఇదిగో ఇలా ఉంది ఇక్కడ రైట్ యాంగిల్ ఓకేనా ఏ అనే పాయింట్ దగ్గర రైట్ యాంగిల్ అని చెప్పాడు సో రైట్ యాంగిల్ కి ఇది ఇప్పుడు మనకి కావాలి అని మనం అనుకుంటున్నాం ఇది ఎంతనో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేసుకుందాం ఇక్కడ లెంత్ ఎంత అని అంటే ఇది మనకి 5+x అనమాట ఇటు మనకి 5+x ఉంది ఇటు సైడ్ మనకి ఎంత ఉంది అంటే 10√3 అనేది మనకు ఉంది ఓకేనా ఒక సైడ్ 10√3 ఉంది ఇంకొక సైడ్ ఇది మనకు కావాలి ఇంకొక సైడ్ వచ్చేసి 5+x ఉంది సో ఇది రైట్ యాంగిల్ కి ఆపోజిట్ గా ఏదైతే ఉందో దాన్ని మనం హైపోటెన్యూస్ అంటాం ఓకేనా దీన్ని మనం ఏమంటాం అంటే కర్ణం హైపోటెన్యూస్ అని అంటాం సో మనకి దీని నుంచి ఇది కావాలి అని అంటే మనకి దీని వాల్యూ ఎంత అవుతుంది అంటే ఇక్కడ క్వశ్చన్ మార్క్ దగ్గర అంటే దీని వాల్యూ అనేది ఇక్కడ ఇది మనకు కావాలి ఆ క్వశ్చన్ మార్క్ ఎంత అవుతుందో ఇక్కడ మనం చూసుకుందాం క్వశ్చన్ మార్క్ కావాలంటే ఇది మనకి హైపోటెన్యూస్ ఇది కావాలంటే √హైపోటెన్యూస్² - దీనికి కూడా స్క్వేర్ √హైపోటెన్యూస్² అంటే 5+x 5+x ని x+5 అని రాసుకుందాం ఓకేనా x+5 అని రాసుకుంటే మనకి ఒక ఆర్డర్ లో ఉంటుంది ఓకేనా దీనికి స్క్వేర్ నెక్స్ట్ ఇది మనకు కావాలి కాబట్టి మైనస్ దీనికి కూడా స్క్వేర్ అంటే 10√3కి కూడా మనం స్క్వేర్ చేసినట్టయితే మనకి ఏమైతుంది అంటే √a+b² అయితే ఇప్పుడు ఏం అప్లై చేయకండి దాన్ని అట్లనే ఉంచండి x+5² మైనస్ 10√3² అంటే 10² అన్నట్టు అలాగే √3కి కూడా స్క్వేర్ అన్నట్టు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయినట్టయితే 10² అంటే 100 100 × 3 300 అవుద్ది సో ఇక్కడ మనకి ఇది 300 సో ఇది మనకి ఎంత వచ్చింది అంటే √ క్వశ్చన్ మార్క్ ప్లేస్ లో ఇదే కదా అది మనకి ఎంత వచ్చింది అంటే √x+5² - 300 అని చెప్పేసి ఇది వచ్చింది ఓకేనా ఇది వచ్చింది మనకి ఇది కావాలి అంటే ఇది తెలియాలి ఫస్ట్ ఇది తెలుసుకుందాం నెక్స్ట్ ఇది మనం తెలుసుకుందాం ఓకేనా ఇప్పుడు దీని ఇంతవరకు ఓకే ఇది ఇప్పుడు పక్కన పెట్టేసిద్దాం నెక్స్ట్ మనకు ఇది కావాలంటే ఇప్పుడు మనం దీని క్వశ్చన్ మార్క్ అనుకుందాం ఓకేనా దీని క్వశ్చన్ మార్క్ అనుకుని ఆ క్వశ్చన్ మార్క్ ఇప్పుడు ఎంత అనేది మనకు కావాలి దానికోసం మనకి ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏది ఉందంటే డి అనే పాయింట్ దగ్గర రైట్ యాంగిల్ ఉంది ఇది ఇప్పుడు మనకి ఎంతనో తెలియాలి ఇక్కడ మనకి 5 ఉంది అలాగే ఇది కూడా మనకి ఇక్కడ ఉంది ఓకేనా ఇక్కడ కూడా మనకి సంథింగ్ ఇది ఉంది సో ఇప్పుడు ఇది కూడా మనం ఓకే మనం రాస్తున్నాం ఎట్లా x+5² - 300 అని చెప్పేసి ఇక్కడ మనకు ఉంది అయితే ఇది కావాలంటే ఇక్కడ మనకి రైట్ యాంగిల్ ఉంది కాబట్టి ఇది మనకు ఒక సైడే ఓకే హైపోటెన్యూస్ ఇక్కడ ఉంది ఇది మనకి కావాలి అంటే క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు ఈ క్వశ్చన్ మార్క్ కావాలి క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు √హైపోటెన్యూస్² - ఇంకొక సైడ్ కి కూడా స్క్వేర్
హైపోటెన్యూస్ స్క్వేర్ చేసినట్లయితే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి మనకు x + 5 హోల్ స్క్వేర్ - 300 అనేది మనకు ఉంటది. మైనస్ 5 కి స్క్వేర్ చేసినట్లయితే 25 అవుద్ది. సో ఇప్పుడు మనకి ఏమైందంటే అండర్ రూట్ ఆఫ్ x + 5 హోల్ స్క్వేర్ - 325 అనేది వచ్చింది. అది ఎక్కడ అంటే ఇక్కడ అన్నమాట. ఓకేనా, ఇది మనకి ఎంత వచ్చింది, అండర్ రూట్ ఆఫ్ x + 5 హోల్ స్క్వేర్ - 325 అనేది మనకు వచ్చింది. ఇప్పుడు మనకు కావాల్సింది ఓన్లీ x. ఇప్పుడు మనం ఎక్స్ ఫైండ్ అవుట్ చేసుకున్నట్టయితే సరిపోద్ది, ఎక్స్ వాల్యూ మనకు వచ్చేస్తుంది. ఇక్కడ మనకి ఎక్స్ కావాలి అంటే, ఓకేనా, ఇది మనకి ఎక్స్ కావాలి. ఆ ఎక్స్ అనేది ఎట్లా వస్తుంది చూడండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకి ఒక ట్రయాంగిల్ అనేది ఫస్ట్ మనం డ్రా చేసుకుందాం. ట్రయాంగిల్ డ్రా చేసుకుంటే మనకి కొంచెం క్లియర్ గా ఉంటుంది. మనకి ఇలా ఉంది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో ఈ ఎక్స్ అనేది మనకు కావాలి. ఇక్కడ మనకి 10√3 ఉంది. రైట్ యాంగిల్ ఎక్కడ అంటే డి అనే పాయింట్ దగ్గర మనకి రైట్ యాంగిల్ ఉంది. దీనిది లెంత్ ఎంత అంటే అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 5 హోల్ స్క్వేర్ మైనస్ 325 అని చెప్పేసి మనకు ఉంది. ఇప్పుడు మనకి ఇక్కడ ఎక్స్ అనేది కావాలి. సో మనకి ఫార్ములా ఏంటి, ఇది మనకి హైపోటెన్యూస్. హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ స్క్వేర్, ఇందాక మనం చేసినాం కదా, దీనికి స్క్వేర్ చేసినట్టయితే 10² అంటే 100, √3 స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయినట్టు 3 × 100 అంటే 300 అయింది. ఇందాక ఇక్కడ మనం చేసినాం. సో దీనికి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈ సైడ్ 1 స్క్వేర్ ప్లస్ సైడ్ 2 స్క్వేర్. సైడ్ 1 స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయినట్టయితే ఎక్స్ ప్లస్ 5 హోల్ స్క్వేర్ మైనస్ 325 ప్లస్ సైడ్ 2 స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్. సో ఇప్పుడు మనకి ఏమైతుందో చూడండి, ఇక్కడ మనకి ఈ 300 ని ఇలాగ ఉంచడం, ఇక్కడ మనకి ఎక్స్ ప్లస్ 5 హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్ మైనస్ ఇక్కడ మనకి 325 ఉంది, ప్లస్ ఇక్కడ ఇంకా మనకి ఎక్స్ స్క్వేర్ ఉంది. ఈ ప్లస్ 300 ని ఇటు పంపించినట్టయితే మైనస్ 300 అయింది, విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా, ప్లస్ 3 అడిపోతే మైనస్ 300 అయింది, ఇక ఈజ్ ఈక్వల్ టు పక్కన ఏం లేవు కాబట్టి 0. ఇప్పుడు ఇంకా దీన్ని సింప్లిఫై చేసినట్టయితే ఎక్స్ స్క్వేర్ అంటే మనకి 2x² అనేది మనకు అవుద్ది. ఇంకా ఎక్స్ కి సంబంధించిన అయితే మనకి ఇక్కడ 10x అనేది ఉంది. ఇంకా కాన్స్టాంట్ లు చూసుకున్నట్టయితే -300 -300 అంటే మనకి -600 అనేది వస్తుంది, ఇది ఈక్వల్ టు 0. మనం 2 ని కూడా కామన్ చేసినట్టయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ని కామన్ చేసినట్టయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x - 300 ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. దీన్ని సాల్వ్ చేసినట్టయితే మనకి ఎక్స్ వాల్యూ అనేది వస్తుంది. సో దీన్ని మనం సాల్వ్ చేస్తే ఏమైతుంది, ఫ్యాక్టరైజేషన్ చేయడానికి ట్రై చేద్దాం. 300 డిఫరెన్స్ మనకి 5 ఉండాలి. సో మనం దాన్ని ఎట్లా రాసుకోవచ్చు అంటే 20 1 15 1, 20 × 15 చేస్తే -300 అవ్వాలి. -300 అంటే ఇక్కడ మనకి -15, రెండింటిని యాడ్ చేస్తే +5, ఇవి చేసినట్టయితే -300. సో దానికి రూట్స్ మనం ఫైండ్ అవుట్ చేసినట్టయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -20, +15. ఇది కనుక మీరు దీనికి రూట్స్ నేను డైరెక్ట్ ఇట్లా షార్ట్ కట్ లో ఫైండ్ అవుట్ చేసిన, మీరు నార్మల్ గా మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ యూజ్ చేస్తారు, ఫ్యాక్టరైజేషన్ చేస్తారు, ఇట్లా చేస్తారు, అదంతా చేసిన తర్వాత లాస్ట్ కి మనకి ఎక్స్ వాల్యూస్ -20, +15 అనేది వస్తుంది. అయితే ఇప్పుడు ఎక్స్ వాల్యూ మనం పెట్టాలంటే ఇక్కడ మనకి +15 ఉంది కాబట్టి బి అనే ఆప్షన్ మనం పెట్టేసినాం. ఒకవేళ మనకి -20 కూడా ఉంది అని అనుకోండి ఆప్షన్లలో, అప్పుడు మీరు ఒకటి ఆలోచించాలి, -20 అనేది ఆన్సర్ పెట్టదు. అలాంటి టైంలో మనకి ఇక్కడ లెంత్ అనేది ఎప్పుడైనా మనకి పాజిటివ్ లోనే ఉండాలి. లెంత్ అయినా ఏరియా అయినా వాల్యూమ్ అయినా మనకి పాజిటివ్ లోనే ఉండాలి. ఇక్కడ నుంచి అక్కడికి డిస్టెన్స్ ఎంత అంటే 5 కిలోమీటర్స్ అంటామో, -5 కిలోమీటర్స్ అలా ఉంటుంది ఎక్కడన్నా, అలా ఉండదు. నెగిటివ్ లో మనకి డిస్టెన్స్ లెంత్ ఎప్పుడు ఉండవు కాబట్టి మనం నెగిటివ్ వాల్యూస్ తీసుకోవద్దు, ఓన్లీ పాజిటివ్ వాల్యూస్ మాత్రమే తీసుకోవాలి. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ ఎక్స్వైజెడ్. ఇక్కడ మనకి క్వశ్చన్ పేపర్ లో స్మాల్ ఎక్స్వైజెడ్ పడ్డాయి, ఎప్పుడైనా వర్టిసెస్ క్యాపిటల్ తో రిప్రజెంట్ చేయాలి. సో క్యాపిటల్ ఎక్స్వైజెడ్, మళ్ళీ దానికి ఇక్కడ మనకి క్యాపిటల్ జెడ్ అని ఇచ్చాడు. సో నేను దాన్ని సెట్ చేసి రాశాను. ఏంటి, ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ ఎక్స్వైజెడ్ కామా యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీస్, యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 75 డిగ్రీస్. ఫస్ట్ ఇవి రెండు మనకి సిమిలర్ ట్రయాంగిల్స్ అన్నాడు కాబట్టి మనం వాటిని ఈ సొల్యూషన్ ప్రతిదానికి రాయట్లేదు. మనం ఇప్పుడు చేసేది ఐపీఈ ఎగ్జామ్ల కంటే మనం బోర్డ్ ఎగ్జామ్స్ చేయట్లేదు, జస్ట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ రఫ్ లో చేయాలి, ఆన్సర్ పెట్టాలి. సో నేను వీటికి రాయట్లేదు, మీరు అర్థం చేసుకోవాలి అది. ఇప్పుడు మనకి సిమిలర్ ట్రయాంగిల్స్ ఏబిసి అని అన్నాడు. ఏబిసి ఈజ్ సిమిలర్ టు ఏమన్నాడు అంటే ఎక్స్వైజెడ్ అంట. అంటే ఒకటి పెద్దగా ఉండొచ్చు, ఒకటి మనకి చిన్నగా ఉండొచ్చు, రెండు సిమిలర్ కాకపోతే ఒకటి పెద్దగా ఉండొచ్చు ఒకటి చిన్నగా ఉండొచ్చు. ఇది ఏంటి, ఏ బి సి అనుకుందాం. ఇంకొకటి ఇక్కడ మనకి ఏంటి అంటే ఎక్స్వైజెడ్ సేమ్ ఆర్డర్ లో ఉండాలి. ఏబిసి ఎక్స్వైజెడ్ సేమ్ ఆర్డర్ లో ఉన్నాయి. ఇప్పుడు మనకి యాంగిల్ సి అనేది 60 డిగ్రీస్ అన్నాడు, అలాగే యాంగిల్ బి అనేది మనకి 75 డిగ్రీస్ అని చెప్పాడు. ఇప్పుడు మనకి యాంగిల్ జెడ్ ఎంత అంటున్నాడు. యాంగిల్ జెడ్ అంటే ఇక్కడ ఉంది. సిమిలర్ ట్రయాంగిల్స్ అంటే ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుందో ఇక్కడ కూడా యాంగిల్ అంతే ఉంటుంది. ఇక్కడ 60 డిగ్రీస్ ఉంది కాబట్టి జెడ్ కూడా 60 డిగ్రీస్. ఆప్షన్ డి ఇస్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 35, ట్రయాంగిల్ ఏబిసి సిమిలర్ టు ట్రయాంగిల్ పీక్యూఆర్. ఇవి సిమిలర్ ట్రయాంగిల్స్ కి సంబంధించిన క్వశ్చన్స్ అనమాట.
PQR ఇలా వచ్చాడు ABC ఇలా ఇచ్చాడు సో ఇవి సిమిలర్ అని చెప్తున్నాడు చూడడానికి కూడా మనకు సిమిలర్ లాగానే కనిపిస్తున్నాయి అయితే ఇప్పుడు మనకు y + z ఎంత అంటే ఇక్కడ వచ్చే వాల్యూ రెండింటిని యాడ్ చేసి ఆన్సర్ ఎంత వస్తుందో చెప్పండి అని చెప్పి చెప్తున్నాడు సో మనం ఇక్కడ y ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ z కూడా ఫైండ్ అవుట్ చేయాలి సిమిలర్ అంటే ఏంటి అంటే దీని సైడ్ కి రేషియో అనేది ఈక్వల్ గా ఉంటదన్నమాట అంటే ఏంటి అంటే QR is to BC is equal to QP is to BA is equal to PR is to AB ఇలా చెప్తే మీకు ఏమర్థం కాదు కదా దీన్ని క్యాన్సిల్ చేస్తే మనకి ఎంత అయితే వస్తుందో దీన్ని క్యాన్సిల్ చేసినా కూడా మనకు అంతే వస్తుంది దీన్ని క్యాన్సిల్ చేసినా కూడా మనకు అంతే వస్తుంది అంటే దీన్ని మనకు 6:8 అంటే మనం 6:8 గనుక చేసినట్టైతే మనకి ఎంత వస్తుంది అంటే 3:4 సో మనకి ఈ టూ ట్రయాంగిల్స్ 3:4 రేషియోలో ఉన్నాయి ఇక్కడ మనకి ఇక్కడ ఇచ్చింది అంటే ఇదంతా వదిలేయండి మనకి y + z అనేది కావాలి సో ఫస్ట్ ఉన్న ట్రయాంగిల్ సెకండ్ ఉన్న ట్రయాంగిల్ రెండు మనకి 3:2 రేషియోలో ఉన్నాయి ఇక్కడ 3 ఉంటే ఇక్కడ 4 ఉండాలి ఇక్కడ 6 ఉంది కాబట్టి ఇక్కడ 8 ఉంది ఓకేనా ఒకవేళ ఇక్కడ మనకి 10 తో మల్టిప్లై చేస్తే ఇక్కడ మనకి 30 ఉంది అనుకోండి ఇక్కడ మనకి 40 ఉండాలన్నమాట అయితే ఇవి మనకి 3:4 రేషియోలో ఉన్నాయి ఇప్పుడు ఇది ఓకే మనం z దగ్గరికి వద్దాం ఇక్కడ మనకి 3 ఉంది ఇక్కడ 3 ఉంది అంటే ఫస్ట్ ట్రయాంగిల్ కి ఇక్కడ 3 ఉంది అంటే సెకండ్ ట్రయాంగిల్ కి ఇక్కడ ఎంత ఉండాలంటే 4 ఉండాలి z వాల్యూ మనకి సింపుల్ గా వచ్చేసింది ఓకేనా అంటే మనం వీటిని క్యాన్సిల్ చేస్తే మనకి 3:4 రావాలి క్యాన్సిల్ ఏం కావు కాబట్టి 3:4 వీటిని మనం క్యాన్సిల్ చేస్తే 3:4 వచ్చింది వీటిని క్యాన్సిల్ చేసినా గానీ 3:4 రావాలి వీటిని క్యాన్సిల్ చేస్తే 3:4 రావాలంటే క్యాన్సిల్ అవ్వడానికి ఇక్కడ మనకు ఒక √3 అనేది ఉండాలి అయితే మనకి ఇక్కడ 3 ఇంకా మిగిలాలి ఇప్పుడు చూడండి ఈ రెండింటిని క్యాన్సిల్ చేసాం అనుకోండి √3 క్యాన్సిల్ అయిపోతే 3:4 రావాలంటే మనకు y అనేది 3√3 కావాలి సో మనకి y + z అన్నాడు కాబట్టి మనకి ఏమైతది 3√3 + 4 అంటే మనకి దీన్ని 4 + 3√3 అని రాసుకోవచ్చు అది ఎక్కడ ఉందో చూడండి 4 + 3√3 ఫస్ట్ రేషనల్ రాశాడు తర్వాత ఇర్రేషనల్ రాశాడు అది మనకి 4 + 3√3 ఆప్షన్ సి ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్ 36th one టు ఫైండ్ అవుట్ ద స్లాంట్ హైట్ ఆఫ్ ఏ కోన్ వి యూస్ డాష్ థీరం మనం స్లాంట్ హైట్ ఫైండ్ అవుట్ చేయడానికి ఏ థీరం ని వాడతామని చెప్పేసి అంటున్నాడు ఇక్కడ దేనికి అంటే కోన్ కి అయితే మనకి కోన్ అనేది ఇలా ఉంటది అయితే కోన్ లో మనకి ఏ మెజర్మెంట్స్ ఇస్తారు అంటే రేడియస్ అనేది ఇస్తాడు అలాగే హైట్ కూడా ఇస్తాడు అంతే కదా హైట్ ఇస్తాడు రేడియస్ ఇస్తాడు అంటే మనకి ఒక శంకువులో తెలుగు మీడియం వాళ్ళకైతే శంకువులో వ్యాసార్థం ఇస్తాడు అలాగే ఇక్కడ మనకి ఎత్తు ఇస్తాడు ఓకేనా వ్యాసార్థం ఎత్తు రెండు ఇస్తాడు అయితే మనల్ని ఏట వాళ్ళు ఎత్తు కనుగొనడానికి ఏ సూత్రం యూజ్ చేస్తామని చెప్పేసి మనల్ని అడుగుతున్నాడు ఓకేనా ఇదేంటి మనకి స్లాంట్ హైట్ ఫైండ్ అవుట్ చేయడానికి ఏ థీరం యూజ్ చేస్తామని మనల్ని అడుగుతున్నాడు కాబట్టి ఇక్కడ మనకి ఒక సైడ్ 1 తెలుసు ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ సైడ్ 1 తెలుసు సైడ్ 2 తెలుసు మనకి హైపోటెన్యూస్ కావాలి సో మనం పైథాగరస్ థీరం యూజ్ చేస్తాం పైథాగరస్ థీరం ఇస్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు పైథాగరస్ థీరం ఏంటి హైపోటెన్యూస్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు సైడ్ 1 స్క్వేర్ ప్లస్ సైడ్ 2 స్క్వేర్ సో ఇక్కడ మనం యూజ్ చేసేది ఏంటి అంటే పైథాగరస్ థీరం నెక్స్ట్ ద రేడియస్ ఆఫ్ ద స్పియర్ ఇస్ ఇంక్రీజ్డ్ బై 100% రేడియస్ యొక్క మన యొక్క స్పియర్ యొక్క రేడియస్ అనేది మనకి 100% ఇంక్రీజ్ చేస్తున్నాడు అంటే ఒకవేళ అది 3 ఉంది అనుకోండి దాని రేడియస్ అనేది 3 అయినట్టయితే దానికి 100% అంటే 3 ఆ 3ని ఈ 3కి ఇంక్రీజ్ చేస్తే 6 అవుతుంది అనమాట అంటే మన రేడియస్ ని డబుల్ చేస్తున్నాడు అని దాని యొక్క మీనింగ్ ఓకేనా రేడియస్ ని కనుక డబుల్ చేసినట్టయితే వాల్యూమ్ ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పేసి మనల్ని అడుగుతున్నాడు సో ఇప్పుడు మనకి నార్మల్ గా ఫస్ట్ ఉండే రేడియస్ ని మనం ఆర్ అనుకుందాం ఓకేనా ఫస్ట్ ఉండే రేడియస్ ని మనం ఆర్ అనుకుందాం అయితే ఇప్పుడు మనకి కొత్త రేడియస్ వచ్చేసి మనకి క్యాపిటల్ ఆర్ అని మనం తీసుకుందాం ఓకేనా కొత్త రేడియస్ అంటే మనకి క్యాపిటల్ ఆర్ ఓకే అది మనకి ఏంటి అంటే 2 × r అనమాట ఎందుకంటే మనకి 100% ఇంక్రీజ్ అయింది ఆర్ కి 100% ఇంక్రీజ్ అయింది అంటే అది 2 r అవుతుంది అనమాట అయితే దీని వాల్యూమ్ కి ఎంత వాల్యూమ్ ఇది ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పేసి అడుగుతున్నాడు దీని వాల్యూమ్ ఎంత అయితే ఉంటుందో దానికి ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అవుతుంది ఇక్కడ ఆర్ కి ఇంకొక ఆర్ ఎక్స్ట్రా కలిసింది 100% అంటే ఇంకొక ఆర్ ఇక్కడ మనకి ఎక్స్ట్రా కలిసింది వాల్యూమ్లు కూడా అట్లాంటి ఎన్ని ఎక్స్ట్రా కలిసినా ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అయిందని మనం అడుగుతున్నాడు సో వాల్యూమ్ ఆఫ్ స్పియర్ అనేది ఇప్పుడు మనకు తెలియాలి వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఇస్ ఈక్వల్ టు 4/3 πr³ ఇక్కడ మనకి ఆర్ ఇది ఓకే ఇది ఫస్ట్ ఇప్పుడు మనకి ఇంక్రీజ్ అయిన తర్వాత ఇక్కడ మనకి ఆర్ ప్లస్ లో ఎంత అంటే 2r అయిందని చెప్తున్నాడు సో 4/3 × π × r దగ్గర మనకి 2r అయింది అనమాట ఇప్పుడు మనకి ఏమైంది చూడండి 4/3 × π × 2³ అంటే మనకి 8 × ఇక్కడ మనకి r³ సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 4/3 πr³ ఇక్కడ 4/3 π × 8 × r³ సో ఇక్కడ మనకి π × 1 × r³ అనుకున్నట్టయితే ఇక్కడ π × 8 × r³ సో వాల్యూమ్ అనేది ఎన్ని టైమ్స్ ఇంక్రీజ్ అయ్యింది అని అంటే ఇక్కడ ఒకటే ఉండదు ఇక్కడ 8 అయింది సో మనకి 7 టైమ్స్ ఇంక్రీజ్ అయింది
7 టైమ్స్ ఇంక్రీజ్ అవడం అంటే 700% ఇంక్రీజ్ అయ్యిందన్నమాట. సో 700% ఆప్షన్ బి ఇస్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 38th ప్రాబ్లం. 1 రేడియన్ ఈజ్ ఈక్వల్ టు డాష్. 1 రేడియన్ ని మనకి డిగ్రీలలో తెలుపమని చెప్పి ఇక్కడ మనల్ని అడుగుతున్నాడు. సో మనం దీన్ని ఎట్లా చేస్తామంటే, మనకి యాక్చువల్ గా పై రేడియన్స్ అంటే ఎంత అంటే 180 డిగ్రీస్. పై రేడియన్స్ అంటే ఎంత అంటే 180 డిగ్రీస్ అంతే కదా. పై రేడియన్స్ అంటే 180 డిగ్రీస్. అయితే ఇప్పుడు మనకు 1 రేడియన్ అనేది కావాలి కాబట్టి మనకి ఇక్కడ ఉన్న పై నీటి పంపించామనుకోండి, ఇక్కడ మల్టిప్లికేషన్ లో ఉన్నది వస్తే డివైడ్ అయిపోతుంది. సో ఇక్కడ పై అంటే 3.14 అనమాట. అది ఇక్కడికి వచ్చి డివైడ్ అయిపోయింది అంటే 180 డిగ్రీస్ డివైడెడ్ బై 3.14 చేసినట్టయితే మనకు 57 పాయింట్ సంథింగ్ వస్తుంది. సో దానికి సంబంధించింది ఆప్షన్ బి ఒకటే ఉంది కాబట్టి 57 డిగ్రీస్ 16 సెకండ్స్ 16 మినిట్స్ అనమాట. నెక్స్ట్ 39 చూసుకున్నట్టయితే ఇన్ ద ఫిగర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డాష్. ఈ ఫిగర్ లో మనకి ఎక్స్ ఎన్ని డిగ్రీస్ అని చెప్పేసి మనల్ని అడుగుతున్నాడు. సో ఎక్స్ ఎన్ని డిగ్రీస్ ఇప్పుడు మనం చెప్పాలి. ఓకేనా, ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డాష్ అన్నాడు కాబట్టి మనకి ఇక్కడ డిగ్రీస్ అనేది మెన్షన్ చేయడు. సో ఇప్పుడు మనకు ఈ ఎక్స్ అనేది ఎంత అని చెప్పేసి మనల్ని క్వశ్చన్ అడుగుతున్నాడు. దీంట్లో మనం ఒకటి గమనించాల్సింది ఏంటి అంటే ఇది మనకి సెంటర్. ఓకేనా, ఇది సెంటర్. మనకి 9th క్లాస్ లో ఒక థీరం ఉంటది, అదేంటి అంటే ఇక్కడ మనకి 60 డిగ్రీస్ ఉన్నట్టయితే, ఓకేనా, ఇక్కడ మనకి 60 డిగ్రీస్ ఉన్నట్టయితే ఇక్కడ మనకి 120 డిగ్రీస్ ఉంటది అని చెప్పేసి 9th క్లాస్ లో ఒక థీరం ఉంటది. మనకి ఇక్కడ 60 డిగ్రీస్ ఉంటే దాని లోపల సర్కిల్ లో మనకి ఇక్కడ 120 డిగ్రీస్ అంటే దీనికి ఇక్కడ మనకి డబుల్ ఉంటది. సో ఇక్కడ మనకి 120 డిగ్రీస్ అని తెలిసిపోయింది. ఓకేనా, ఇప్పుడు మనం దాన్ని ఒక మంచి ఇట్లా ఒక డయాగ్రామ్ మంచిగా డ్రా చేసుకుందాం. ఇట్లా ఇలా చూసుకున్నట్టయితే ఇది మనకు ఎక్స్ డిగ్రీస్, అది మనకు కావాలి. ఇక్కడ మనకి 120 డిగ్రీస్ అని తెలిసింది. ఓకేనా, ఇక్కడ 120 డిగ్రీస్ అని తెలిసింది. మళ్ళీ ఇవి సర్కిల్ లోపల ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకి ఎంత అయితే ఉంటుందో యాంగిల్ ఇక్కడ కూడా మనకు అంతే యాంగిల్ ఉంటుంది. ఇక్కడ మనకి యాంగిల్ ఎంత ఉంటుందో ఇక్కడ కూడా అంతే యాంగిల్ ఉంటుంది. సో దీన్ని నేను కే డిగ్రీస్ అనుకుంటున్నా. సో ఇక్కడ కూడా మనకు కే డిగ్రీస్ ఉంటుంది. మనకి మొత్తం ఇది ఒక క్వాడ్రిలేటరల్ కాబట్టి సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ క్వాడ్రిలేటరల్ ఈజ్ ఈక్వల్ టు 360 డిగ్రీస్, అది మనకు తెలిసిన విషయమే. సో ఇప్పుడు మనకు కే ప్లస్ ఎక్స్ ప్లస్ 120 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 360 డిగ్రీస్. అయితే మనకి ఎక్స్ వాల్యూ కావాలంటే ఫస్ట్ కే ఏంటో మనకు తెలియాలి. ఓకేనా, కే ఏంటో మనకు తెలియాలి. ఇది సర్కిల్ లోపల ఉంది కాబట్టి ఇట్లా మనం లైన్ గీసినామంటే ఇటు ఒక ట్రయాంగిల్ ఏర్పడుతుంది. ఓకేనా, ఇట్లా మనం ఒక లైన్ గీసామంటే ఇట్లా మనం ఒకటి స్ట్రేట్ గా లైన్ గీసామంటే ఇటు ఒక ట్రయాంగిల్ అనేది మనకు వస్తుంది. సో దీంట్లో ఇప్పుడు మనకి ఇట్ సైడ్ ట్రయాంగిల్ వచ్చింది. ఇక్కడ మనకి మొత్తం కే ఉంది అంటే సర్కిల్ లోపల ఉంది కాబట్టి దీన్ని హాఫ్ కి డివైడ్ చేస్తే యాంగిల్ అనేది, ఇది మొత్తం కే ఉంటే ఇటు సగం కే బై 2 అయినట్టు, ఇటు కూడా మళ్ళీ కే బై 2 అయినట్టు. అలాగే ఇక్కడ కూడా మొత్తం కే ఉంది అని అంటే ఇటు కే బై 2 అయినట్టు, ఇటు కే బై 2 అయినట్టు. అంటే మొత్తం మనకు ఒకవేళ 10 డిగ్రీస్ ఉన్నట్టయితే ఇటు 5 అటు 5 అనమాట. అంటే ఇటు సగం అటు సగం, కే ఉన్నదంటే ఇటు కే బై 2 ఇటు కే బై 2. సో దీన్ని ఏమనుకుంటున్నా, ఇటు సైడ్ మనకు కే బై 2 ఉంది, ఇక్కడ కూడా మనకి ఇటు సైడ్ ఎంత ఉంది అంటే కే బై 2 అనే డిగ్రీస్ ఉంది. సో ఈ ట్రయాంగిల్ తీసుకున్నట్టయితే దీని నుంచి మనం కే వెల్ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఎట్లా అంటే సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. సో ఇటు మనకు ఒక ట్రయాంగిల్ ఏర్పడ్డది కాబట్టి మనకి 120 ప్లస్ కే బై 2 ప్లస్ కే బై 2. ఓకేనా, ఇటు ఓన్లీ ఈ ట్రయాంగిల్ కే బై 2 కే బై 2 120 ఇవి మొత్తం కలిపితే మనకి ఎంత అంటే 180 డిగ్రీస్. సో కే బై 2 అంటే కే అయింది. కే ఈజ్ ఈక్వల్ టు 120 యాడ్ పోయినట్టయితే మనకి 60 అవుద్ది. సో కే ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీస్ అని మనకు తెలిసింది. సో కే అంటే ఇది మొత్తం 60 డిగ్రీస్. ఓకేనా, ఇది మనకి మొత్తం 60 డిగ్రీస్, ఇటు కూడా మొత్తం 60 డిగ్రీస్ అని తెలిసింది. ఓకేనా, డయాగ్రామ్ ఇప్పుడు మళ్ళీ ఒకసారి మీకు అర్థం కావడం కోసం ఇంకా క్లియర్ గా డ్రా చేస్తున్నా. ఇది మనకి ఎక్స్ డిగ్రీస్, ఇది మనకి 120 డిగ్రీస్ అని ఫస్ట్ తెలిసింది. ఇది హాఫ్ చేసినాం మనం, హాఫ్ చేసినాక మనకి కే బై 2 ఇది మనం చేసుకున్నట్టయితే మనకి కే అనేది 60 డిగ్రీస్ అని తెలిసింది. కే అంటే ఇది మనం, దీన్ని మనం కే అనుకున్నాం. సో ఇది మొత్తం మనకి 60 డిగ్రీస్ అని తెలిసింది. ఇది కూడా కేనే కాబట్టి ఇది కూడా 60 డిగ్రీస్ అని తెలిసింది. సో ఇప్పుడు ఎక్స్ ఎంతనో మనకు తెలియాలి. సమ్ ఆఫ్ యాంగిల్స్ సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఎ క్వాడ్రిలేటరల్ ఈజ్ ఈక్వల్ టు 360 డిగ్రీస్. సో 120 ప్లస్ 60 ప్లస్ 60 ప్లస్ ఎక్స్ డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 360 డిగ్రీస్. ఇప్పుడు మనకి ఇక్కడ ఇది 120 ఇది 120, సో మనకి 360 రావాలి. ఓకేనా, ఇది 120 120 అంటే ఇక్కడ మనకి 240 డిగ్రీస్ అయిపోయింది. 360 డిగ్రీస్ రావాలంటే ఎక్స్ అనేది ఇంకొక 120 డిగ్రీస్ ఉన్నట్టు. సో మనకి ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 40. ఇన్ ద ఫిగర్ యాంగిల్ ఏసీబీ ఈజ్ ఈక్వల్ టు డాష్. యాంగిల్ ఏసీబీ అంటే యాంగిల్ సి, ఇది మనకు ఎంత అని చెప్పేసి మనల్ని క్వశ్చన్ అడుగుతున్నాడు. దానికోసం మనకి ఇది ఒక సెమీ సర్కిల్, సెమీ సర్కిల్ లోపల ఉండే యాంగిల్ అనేది మనల్ని అడుగుతున్నట్టు. ఇందాక మనకు మేజర్ సెగ్మెంట్ లో ఉండే యాంగిల్ అంటే దాని లోపల ఉండే యాంగిల్ మనం చెక్ చేసినాం కదా, అట్లనే ఇక్కడ మనకి సెమీ సర్కిల్ లోపల ఉండే యాంగిల్ అనేది మనల్ని ఎంత అని అడుగుతున్నాడు. దీనికి మనకి 9th క్లాస్ లో ఒక పెద్ద ప్రాపర్టీనే ఉంటుంది, చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీ.
యాంగిల్ ఇన్ ఏ సెమీ సర్కిల్ ఈజ్ రైట్ యాంగిల్ అని చెప్పేసి ఉంటది. యాంగిల్ ఇన్ ఏ సెమీ సర్కిల్ ఈజ్ 90 డిగ్రీస్ అని చెప్పేసి మనకి ఒక ప్రాపర్టీ ఉంటది. సో దీని ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ బి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫార్ములా ఈజ్ అసోసియేటెడ్ టు సిలిండర్. సిలిండర్ కి సంబంధించిన ఫార్ములా ఏంటి అనేది మన క్వశ్చన్. 1/3 πr² h, ఇది దేనికి అంటే కోన్ కి సంబంధించిన వాల్యూమ్. కోన్ యొక్క వాల్యూమ్ 1/3 πr² h. ఇక్కడ 4/3 πr² h అనేది మనకు అసలు ఉండదు. 4/3 πr³ అంటే అది స్పియర్ కి సంబంధించిన వాల్యూమ్. సో డైరెక్ట్ గా πr² h అంటే మనకి సిలిండర్ కి వాల్యూమ్. సో సిలిండర్ కి సంబంధించిన ఫార్ములా అనేది సిలిండర్ వాల్యూమ్ వచ్చేసి మనకి బి. కాబట్టి ఆప్షన్ బి ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. 41 కూడా నేను దీనిలోనే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నెక్స్ట్ వీడియోలో 42 నుంచి కంటిన్యూ చేసుకుందాం.